ఈరోజు ఉదయం 9 గంటల నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం నేపథ్యంలో పలు కళాశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు చేరుకొని తమ ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమై పరీక్షా కేంద్రాల వద్దకు విచ్చేశారు. విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకొని తమ పిల్లలకు మనోధైర్యాన్ని చెబుతూ అత్యధిక మార్పులు సాధించాలని పిల్లలను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు కావాల్సిన త్రాగునీరు మరియు మెడికల్ సదుపాయం ఇంకా అన్ని వస్తువులతో కూడిన ఏర్పాటును సిద్ధం చేశామని వివిధ కళాశాలలో నుండి 600 పైకి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు పరీక్షకు హాజరవుతారని కాలేజీలో 14 రూములను సిద్ధం చేయడం జరిగిందని విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని పోలీస్ దిగాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలియజేశారు. నా పేరు సురేష్ కుమార్ అండి. ఎంఏబీ జూనియర్ కాలేజ్ ఆండాలమ్మ కాలేజ్ రాజువాక అండి. ఈరోజు మా సెంటర్లోని 600 మంది పిల్లలు ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మనకి కాలేజ్ పరంగా మొత్తం పోలీసు సిబ్బంది కానీ మాకు ఎన్సీసీ సిబ్బంది వీళ్ళందరూ కలిపి
పిల్లలకి అన్ని విధాలు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇచ్చాము. ఆశా వర్కర్స్ వీళ్ళు కూడా వాళ్ళు మెడికల్గా వాళ్ళు సపోర్టివ్గా అందరూ ఉన్నారు. అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపల్తో అన్ని విధాలు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పరీక్షలు ప్రశాంతంగా జరిగిన పేరెంట్స్ కూడా బాగా దీనిగా ఉండి సపోర్ట్ చేసి అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలు అందరూ బాగా రాయాలని మంచి వివిధ రకాలైన కాలేజీ నుంచి పిల్లలందరూ కూడా వచ్చి అటెండ్ అవుతున్నారు. వాళ్ళ అన్ని విధాలు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ మేము చేపట్టామండి. పిల్లలందరూ బాగా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటూ వాళ్ళు. ఎంతమంది విద్యార్థులు హాజరవుతారు సార్? 600 మంది అండి. ఎన్ని రూములు కలిపి? 14 రూములు మేము ఇస్తున్నామండి. ఒక అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లైట్స్ ఫ్యాన్స్ ఎల్బర్టీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సౌకర్యవంతంగా వాళ్ళకి ఉంటుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా రాసేది చేస్తుంది. ఓకే అండి.